ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఒరిజినల్గా ఎన్నో శాస్త్రాలు ఎన్నో విధాలుగా మనకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఒక వాస్తుకి సంబంధించిన ఒక పుస్తకం అన్నమాట, ఒక గ్రంథం లాంటిది ఇది. సో ఇది వాస్తు కౌముది. సో ఈ వాస్తు కౌముదిలో అసలు మనకు ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఏం చెప్పారు, అసలు ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేవి మనకు ఇందులో చాలా వరకు వివరణ ఇవ్వడం జరిగింది. స్థాపత్య వేదంలో కూడా వీటికి సంబంధించి ఏవైతే ఇక్కడ నియమాలు చెప్పారో 75-90% అవి మ్యాచ్ అవ్వడం జరిగింది. సో నేను తరువాత మీకు స్థాపత్య వేదంలో ఏం చెప్పబడింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం తూర్పుకి సంబంధించిన 9 భాగాలలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, దక్షిణంలో 9 స్థానాలలో పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది, అదేవిధంగా పడమరలో 9 స్థానాలలో ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది, ఉత్తరంలో 9 స్థానాల్లో ద్వారాలు గనక మనం ఏ స్థానంలో పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తానండి, మన ఏపీ తెలంగాణలో ప్రస్తుతము చాలామంది కూడా ద్వారం అనేది కంప్లీట్గా తీసుకెళ్ళి ఈశాన్యానికి పెట్టడం అనే ఒక దరిద్రం అనేది మొదలైంది. మీరు వాస్తులో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, వాస్తులో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి రావాలి, వాస్తు నియమాలలో చాలా కీలకమైన అంశం ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒక ద్వార స్థాపన మాత్రం చాలా చాలా కీలకమైనది. నేను ఎన్నో కీలకమైనవి అని చెప్తున్నాను, అందులో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ద్వారం ఒక్కటి సరైన స్థానంలో పెడితే ఆ ద్వారం నుంచి మనకు అత్యంత కీలకమైన ఫలితం ఏదైతే ఉంటుందో అది మంచియా చెడువా ఏదైనా అది 100% మనం అనుభవించే తీరుతాం. సో ద్వారాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం తూర్పుకి సంబంధించిన ఈ 9 స్థానాలలో ఏది ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మొట్టమొదటి చూడండి, చాలామంది ఈశాన్యంలో ద్వారం పెట్టాలనే పనికిమాలిన మాట చెప్పే ప్రతి ఒక్కలకు మీరు ఒక సవాల్ విసిరండి. ఆ సవాల్ ఏంటంటే, అసలు ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో రాసి ఉంది? కేవలం ఇప్పుడు రాసే పుస్తకాలు కావండి, నేను పూర్వం మన యొక్క పూర్వీకులు ఏ విధమైనటువంటి నియమాలు పాటించారు, మన పూర్వీకులు పాటించిన సిద్ధాంతం ఏంటి, దాని తర్వాత ఒరిజినల్ సిద్ధాంతాలు ఏవి, ఒరిజినల్ ఆగమ శాస్త్రాలలోని రహస్యాలు ఏవి, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీరు అడగండి. మీరు అడిగితేనే వీటికి సంబంధించి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఈశాన్య మొట్టమొదటి స్థానంలో గనక ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అగ్ని భయం అనేది ఉంటుంది. అగ్ని భయము అనగానే మన ఇంటి మీద ఏదో అగ్ని పడదండి. అగ్ని భయము అంటే ఆ ఇంటి లోపల ఆ నడక ద్వారా మనం ఎప్పుడైతే నడుస్తామో ఎల్లప్పుడూ కూడా వేడి వాతావరణమే ఉంటుంది, ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. సో ఈ విధమైనటువంటి ఎన్నో నష్టాలను ఈ మొట్టమొదటి ద్వారం అనేది మనకు కలిగిస్తుంది. సో ఈశాన్యం యొక్క మొదటి స్థానంలో ఎవరు ఉంటారు అంటే ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడికి ఇష్టమైన ప్లేస్ ఎక్కడ అంటే శ్మశానం. సో అటువంటి శ్మశానంలో ఎప్పుడు ఎట్లయితే అగ్నిగుండం కాలుతూ ఉంటుందో ఆ విధంగానే మీరు ఈ నడక నడిస్తే చాలా చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియకనో తెలిసి చేస్తారో అర్థం కాదు, కానీ మాట్లాడితే ఈశాన్య ద్వారము అని మాట్లాడి టోటల్ ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా టోటల్ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఒక్కరు కూడా ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం పట్టించేశారు. సో ప్రస్తుత కాలంలో మనం ఇప్పటికైనా మనం మేలుకోకపోతే మనం ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యానికి అలవాటు పడి అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి అనేది ఉంటుంది. సో మొట్టమొదటి పాయింట్, ఈశాన్యంలో 1వ స్థానంలో ద్వారం పెడితే అగ్ని భయం అనేది మనకు కలుగుతుంది. సో 2వ స్థానం వచ్చేసి పర్జన్య. ఈ పర్జన్య స్థానంలో మనం పెడితే గనక ధనం
నశించును అని ఉంది. అంటే ఇక్కడ పెట్టడం వల్ల ధనం అనేది ఎక్కువగా నశించిపోతుంది, అది ఖర్చుల రూపంలో అవుతుందా, ఆరోగ్యం నశించిపోయి మనము హాస్పిటల్స్కి పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అవి నష్టపోతామా. సో ఎన్నో రకాలుగా ఇవి మొత్తం నాశనాన్ని పట్టిస్తుంది. నెక్స్ట్ మనం తూర్పు ఈశాన్యంలోని మూడవ స్థానం జయంత స్థానం కనుక మీరు తీసుకుంటే యత్న కార్య విజయము, సో కార్యసిద్ధి అంటారు. సో కేవలం జయంత అనే మాటలోనే జయం అనే పదాన్ని మీరు తీసుకోవచ్చు. సో మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా మీరు విజయాన్ని సాధించాలి అని అనుకుంటే కనుక 100% మీరు ఇక్కడ చూడండి, 100% ఈ ప్లేస్లో కనుక మీరు డోర్ పెడితే అన్ని జయాలు 100% కలుగుతాయి. సో దాని తర్వాత మహేంద్ర పదం మనం తీసుకుంటే, అంటే ఇది నాలుగవ స్థానము, మనము ఇందులో మూడు పార్ట్స్ చేయాలండి టోటల్గా. ఈ టోటల్ తూర్పు అనడానికి ఉండదు, ఈ తూర్పు మొత్తంలో మొదటి మూడు స్థానాలు తూర్పు ఈశాన్యానికి లెక్కకొస్తాయి, మధ్య మూడు స్థానాలు తూర్పుకి లెక్కకొస్తాయి, చివరి మూడు స్థానాలు తూర్పు ఆగ్నేయానికి లెక్కకొస్తాయి. సో చాలామంది కూడా తూర్పు అనే ఒక మాట మాట్లాడంగానే ఒకటే మాట చెప్తారు, అదేంటంటే ఇక్కడ ఈశాన్యంలో ఒకటవ స్థానం కూడా తూర్పే అని మాట్లాడతారు, అది తూర్పు ఈశాన్యం తూర్పు కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలా వాటికి ఎంతోమంది ఇప్పటికీ కూడా ఈ మూడు భాగాలు చేయాలనేది తెలియదు, ఈ తొమ్మిది భాగాలు చేయాలనే తెలియదు, మాట్లాడితే డోర్ తీసుకుపోయి మూలకు పెట్టాలనే ఆ దరిద్రమైన అలవాటు, అదేదో గుట్కా తినే అలవాటు లాగా అయిపోయిందనమాట. డోర్ ఎక్కడ పెట్టాలండి, తూర్పులో అంటే ఈశాన్యంలో కదా, ఇంకెక్కడ పెడతారు, అయిపోయింది. మన జీవితాలతో చెడుగుడాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు, అది మీకు అర్థమవుతుందా ఎవరికన్నా. మీరు అందరూ బాగుండాలని ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసి మీకు చెప్తున్నాను, ఇవి మీరు ఈ టైంలో అన్న పాటించకపోతే ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడేవాడెవడూ లేడు. సనాతన ధర్మంలో ఎన్నో అంశాలు వీటిలో దాగి ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోకుండా గనక ఏ విధమైనటువంటి ద్వారస్థాపనలు తప్పు చేసినా 100% అది మీకు నష్టాన్నే కలిగిస్తుంది. సో తూర్పులో మనం ఇప్పుడు మూడు స్థానాలు అనుకున్నాం కదా, సో మహేంద్ర స్థానం కనుక తీసుకుంటే 100% మహత్యము పొందేదారు, అంటే మ్యాజికల్గా అంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలను బెనిఫిట్స్ని ఈ నాలుగవ స్థానం తీసుకొని వస్తుంది. సో 100% ద్వారాలకు సంబంధించిన విజయంలో నాలుగవ స్థానం, ఎక్కడైనా సరే నాలుగవ స్థానం అనేది ప్రతి పుస్తకంలో ప్రతి గ్రంథంలో ప్రతి ఆగమ శాస్త్రంలో స్థాపత్య వేదంలో ప్రతి దాంట్లో ఈ నాలుగవ స్థానాన్ని ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇచ్చారు. సో అట్లనే ఇప్పుడు మనం ఆదిత్య స్థానం అంటే సూర్యస్థానం కనుక మనం తీసుకుంటే, సూర్యస్థానంలో అసలు డోర్ పెడితే ఏం జరుగుతుంది అని చాలామంది మాట్లాడతారు. సో సూర్యస్థానంలో డోర్ పెడితే గనక పుత్ర సంతానం నశించును అని ఉంది. సో చాలామంది నాకు ఒక ప్రశ్న వేస్తారు, సార్ సెంటర్ డోర్ పెట్టాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే అని మాట్లాడతారు. 100% నేనే అని ఇప్పుడు కూడా చెప్తాను, కానీ ఒక డోర్ స్థాపన చేసే విధానం విధి విధానాలు మీకు తెలుసా, ఎక్కడన్నా చదివారా? అవి తెలియనప్పుడు దీనిని పుత్రనాశనం అంటే పుత్ర సంతానం నశించునని నేను కూడా అట్లనే మాట్లాడతాను. కానీ ఆ డోర్ పెట్టే నియమాలలో గమన సూత్రాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే గనక 100% ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇదే వీడియోలో మళ్ళీ పనికి వాళ్ళ కామెంట్లు పెట్టే వాళ్ళు వస్తారండి, మీరు చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఓకే, అంటే సెంటర్లో మీరు పెట్టొద్దు అన్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. దానిని గమన సూత్రం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. సో అది కేవలం తూర్పు మాత్రమే కాదు, తూర్పైన దక్షిణమైన పడమరైన ఉత్తరమైన 100% ఈ నియమంతోనే మనం పాటించాలి. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి, మన పూర్వీకులు టెంపుల్స్ కట్టినా పోనీ షాప్స్ కట్టినా పోనీ ఇవన్నీ బిజినెస్ సెంటర్స్ అంటారా, పోనీ వదిలేసేయండి, ప్రతి పల్లెటూరులో ప్రతి నగరాలలో సెంటర్ ద్వారాలకు సంబంధించిన ఇండ్లు మాత్రమే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాయి
అని నేను చెప్తున్నాను. అట్లానే మీరు అబ్జర్వేషన్ చేయండి, ఈస్ట్లో సెంటర్ డోర్ పెట్టినా, దక్షిణంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే వీళ్ళు ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు. చాలామంది పనికి మాలిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఇల్లు అయిపోయింది, అంటే ఆ ఏజ్ వచ్చేసింది, ఆ ఇంట్లో వాళ్ళందరికీ బాగాలేదు, చూసారా మీరు అని మాట్లాడతారు. ఈ పనికి మాలిన ప్రశ్న వేసేవాడు ఒక ఆలోచన నీకు లేదు ఏంటంటే, 120 సంవత్సరాల ఇంటికి ఆయుష్ అనేది అయిపోయింది, మళ్ళీ దానికి రీజనరేట్ చేయాలి. ఒక ముసలిది అయిపోయింది ఆ ఇల్లు, దాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తే, మళ్ళీ దానికి ప్రాణాన్ని నింపితే ఆ ఇల్లు మళ్ళీ కళకళలాడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలివన్నప్పుడు ఎందుకు మాట్లాడతారండి? ఆల్రెడీ మన సనాతన ధర్మంలో వాస్తుశాస్త్రాన్ని అందరూ భ్రష్ట పట్టించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్తున్నారు. అట్లీస్ట్ మనం ఇప్పటికే కాపాడుకోకపోతే ఎందుకండి మన జీవితాలు? మీరు ఎందుకు ఆలోచన చేయరు? ఇవన్నీ మనం ఆలోచన చేసి భవిష్య తరాల కోసం మనం ఏం చేశాము అని మాట్లాడితే, అట్లీస్ట్ మన వాస్తు ధర్మాన్ని మనం కాపాడుతున్నాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని మాట మాట్లాడేది కూడా మీరు లేదు. అర్థమైందా? సో ద్వారాలు పెట్టడం తెలియనప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మేము ద్వారం ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తాం. ఓకే, సో ఆదిత్య స్థానంలో పెడితే గనక పుత్ర సంతానం నశించును. నెక్స్ట్ తూర్పు, తూర్పులో కనుక ద్వారం పెడితే 100% సెంటర్లో పెట్టొచ్చు. నేను ఇందాక మీ కండిషన్ చెప్పిన దాన్ని బట్టి నేను చేసుకుంటాను. నెక్స్ట్ సత్య అంటే 6వ స్థానం, తూర్పులో 6వ స్థానంలో పెడితే కనుక మిత్రభంగము, మిత్రద్రోహము అంటే సొంత మనుషులే, మీ సొంత మనుషులు అంటే మీ చుట్టాలు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీతో తిరిగే వాళ్ళు కావచ్చు, అందరూ మిమ్మల్ని ద్రోహం చేసి మిమ్మల్ని నష్టపరిచి వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. సో అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ ఈ స్థానంలో పెట్టడం వల్ల ఈ సమస్య ఉంటుంది. నెక్స్ట్ 7వ స్థానంలో మనం తీసుకుందాం, ఇది వృష స్థానం. సో ఇక్కడ భార్యతో ఎడబాటు అంటే భార్య దూరం కావడము, భార్యతో ఎప్పుడు తలకాయ నొప్పి, లేదంటే భార్యతో ఎప్పుడు కొట్లాటని. సో చాలామంది ఈ విధమైనటువంటి ద్వారాలు అనేవి పెడతారు, నిజంగా చెప్తున్నాను పెడతారు. ఎన్నో కుటుంబాలు నశించడానికి, ఎన్నో కుటుంబాలు దూరం కావడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి ఈ ద్వారం కారణమైంది. సార్ మీరు చెప్పింది ఓకే, అసలు ఈ ద్వారం ఎట్లా పెడతారు నాకు చూపియండి అని మాట్లాడారనుకోండి, నేను చెప్తానండి మీకు. చాలామంది పనికి మాలిన ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా మీకు? ఎగ్జాంపుల్ చూడండి, ఇది మొత్తం ఒక ఇల్లు, ఈ మొత్తం ఇంటిలో ఇక్కడ నుంచి ఒక పోర్షన్ ఇచ్చేస్తారు, ఇది ఒక పోర్షన్ ఇచ్చి వానికి ద్వారం ఇక్కడ పెడతాడు, ఈ మొత్తం పోర్షన్కి ఇక్కడ ఈశాన్యము అంటాడు. అర్థమైందా మీకు? ఇది ఈశాన్యము అంటాడు. ఈ ద్వారం పెట్టిన వాళ్లకు ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుందని చెప్పాను. అంటే ద్వారం కొన్ని సందర్భాల్లో ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, కొన్ని సెంటర్లోనే డివైడ్ చేసి చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా మనం నష్టపోవడానికి కారణము ఆ కిరాయి, కిరాయికి ఇద్దాం, కిరాయికి ఇల్లు కడదాం, కిరాయిలో చేస్తే మనకు 2 ముక్కలు చేస్తే, 2 పార్టిషన్ చేస్తే, 2 బెడ్రూమ్ 2 చేస్తే మనకు కిరాయి ఎక్కువ వస్తుంది, కిరాయి వాళ్లకు కిరాయి వస్తుంది, మీరేమో మొత్తం నష్టపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. సరే మీరు రెంట్కి హౌస్కి వెళ్ళినా సరైన ద్వారం ఉన్న హౌస్కే మీరు వెళ్ళండి, చాలా సూపర్ అండి. ఓకే, నెక్స్ట్ వృష భార్యతో ఎడబాటు చెప్పేశాం. నెక్స్ట్ అంతరిక్ష వినాశనం కలుగును. సో మనిషి నాశనాన్ని ఈ ద్వారం ఇక్కడ పెడితే గనక మనకు కలిగిస్తుంది. నెక్స్ట్ పూర్తి మూలకు పెట్టారో గృహ యజమానుడు మరణము. మనం ఎట్లయితే తూర్పు ఈశాన్యంలో అగ్నిభయం అని చెప్పాము, ఇక్కడ మనిషి ప్రాణమే అంటే ఓనర్ ప్రాణమే పోతుంది. ఆగ్నేయంలో మూలలకు ద్వారాలు పెట్టాలనే పనికి మాలిన శాస్త్రం ఎక్కడా లేదు. మూల ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొచ్చిన వలన పళ్ళు రాళ్ళగొట్టి పంపించాలి మీరు. అర్థమైందా? మన జీవితాలతో ఆడుకుంటున్నారు. అది మీకు అర్థం కాదు ఎందుకండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. మన ఒరిజినల్ శాస్త్రాలు ఏమున్నాయి, ఆ శాస్త్రాలలోని రహస్యాలు ఏమున్నాయి, ఈ రహస్యాలను మీరందరూ ఫైండ్ అవుట్ చేసి పాటించండి, 10 మందికి చెప్పండి, మీరు నేర్చుకోండి. నేను చెప్పే సమాచారం ఇంతే కదా, మీరెందుకు ఆలోచన చేయట్లేదు? సో ఆలోచన చేయండి. ఓకేనా?